वेलकम टू माय शो निचम विद नरेश राय फाउंडर ऑफ क्रिया इंटरनेशनल अदे विधंगा चेयरमैन सो प्रस्तुतम मन मुंदुनारु ईज नदर दैन नरेश गारु नमस्ते अंडी नमस्ते नरेश गारु या ओक्कसारी मी गुरिंची अंटे मात्लाडुकुने मुंदु ओक्कसारी मी एवी चूदाम या प्लीज మట్టిలో మాణిక్యం మనుషులలో మహరీ పల్లెల్లో ప్రతినిధులు ఒంటరిగానే జగత్ విజేతలు కృషితోనే మనుషులలో విజేతలు ఆవిర్భవిస్తారంటారు పట్టుదలతో ప్రగతిని సాధిస్తారంటారు ఎందుకు నిలవెత్తు రూపం తెలుగు పల్లె తేజం డాక్టర్ ఉల్లిభద్ర నరేష్ బాబు కష్టాన్నే ఇదనంగా శ్రమనే పెట్టుబడిగా పెట్టి ఆలోచనలనే అవకాశాలుగా మార్చుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ పక్కనున్న వారి ఎదుగుదలకు సహకరిస్తూ అబాధ్యులకు అండదండగా ఉండి అపన్నులకు ఆహార పానీయాలు సమకూర్చి సేవా గుణంలో శిబాష్ అనిపించుకున్నాడు. నేను పెరిగిన సమాజానికి నేను సైతమంటూ ఎన్నో గుప్తదానాలు చేసిన నీ మంచి మనస్సుకు అభినందనలు తెలుపుతూ అదే సమయ స్ఫూర్తితో గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. అందుకు నీవు తప్ప ఎవరు అర్హుడు? అద్భుతం, అసామాన్యం నీ సేవా దర్శనం. అందుకు ఈ అత్యున్నత పురస్కారమే నిదర్శనం. ఆయనే డాక్టర్ ఉల్లిభద్ర నరేష్ బాబు. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ నిజం విత్ నరేష్ రాయ్. సూపర్. నిజంగా వాట్ ఏ జర్నీ. నిజంగా అంటే ప్రతి అడుగు అడుగు కూడా అంటే ఎంత ఇమోషనల్స్, అంటే ఇబ్బందులు, ఒడిదుడుకులు. అసలు ఇంత చిన్న ఏజ్లో అంటే తల్లిదండ్రులు లేకున్నా కూడా నిజంగా ఒక స్పిరిట్ తోటి నిజంగా ఒక నిజంగా ఎలాంటి సపోర్ట్ లేకుండా స్టెప్ బై స్టెప్ అసలు ఎన్ని అప్పండ్స్ వచ్చినా కూడా ఈరోజు ఇంత చిన్న వయసులో ఒక అంటే ఇంటర్నేషనల్ కంపెనీకి మీరు ఒక ఫౌండరు అండ్ చైర్మన్, దాంతోపాటు ఇప్పుడు ఎన్నో కంపెనీస్ స్టార్ట్ చేస్తున్నారు, ఫుడ్, టెక్స్టైల్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. అసలు ఏంది అన్బిలీవబుల్, ఇంత చిన్న ఏజ్లో ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి మీకు? సో ఒక్కసారి ఈ సక్సెస్ గురించి తెలుసుకునే ముందు అంటే మీ ఫెయిల్యూర్స్ అంటే మీ అప్ అండ్ డౌన్స్ కూడా, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫెయిల్యూర్స్, అంటే ఆ సక్సెస్ ఉండదు కాబట్టి ఈ సక్సెస్ కొట్టారేమో అనుకుంటున్నా, బట్ ఆ అప్ అండ్ డౌన్స్ కూడా తెలుసుకోవాలి. అంటే ఇట్స్ అప్ అండ్ డౌన్స్ అని అంటే వాట్ ఎవర్ వీ హ్యాడ్ ఎ అంటే బ్యాడ్ పాస్ట్ ఏదైతే ఉందో అదంతా లెసన్ అయినండి. అంటే మనం నేర్చుకునేది అది ఒక పాఠం అంతే. వాట్ ఎవర్ ఫెయిల్యూర్ ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్, ఇట్స్ ఎ లెసన్ వాట్ ఐ ఫీల్. సో అదే సక్సెస్ అవుతుంది. ఎందుకనంటే ఒక తప్పు జరిగినప్పుడే తెలుస్తుంది సో ఎలా తప్పు చేయకుండా ఉండాలని అనేది నెక్స్ట్ దానికి క్యారీ అవుతుంది. సో అట్లా ఏంటి అని అంటే ఒక దానిలో చేస్తే ఒక టైప్ ఆఫ్ సెగ్మెంట్ పీపుల్లోనే ఉండిపోతాం, ఒకటే ఆలోచన ఉండిపోతాం. అందుకని నేను విభిన్న కోణాల్లోకి వెళ్ళాలనుకున్నా. సో ఐ వాంట్ టు డైవర్సిఫైడ్ ఇన్ టు అదర్ బిజినెస్ ఆల్సో. రియల్ ఎస్టేట్తో స్టార్ట్ చేసిన నేను ఇప్పుడు ఫుడ్స్ అండ్ టెక్స్టైల్స్కి రావడం జరిగింది. ఎందుకు అని అంటే చాలామందికి తెలిసింది ఏంటంటే మనిషికి మూడు మౌలిక సదుపాయాలు అవసరం. అంటే మూడు నెసరీ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఉండడానికి ఇల్లు ఉండాలి, రెండు వేసుకోవడానికి బట్టలు ఉండాలి, అన్నింటికంటే ఇంపార్టెంట్ తినడానికి ఫుడ్ ఉండాలి, తిండి ఉండాలి. దీన్నే రోటి కబ్డం మకాన్ అంటారు. సో వాటి మీద బిజినెస్ చేయాలని నేను అనుకున్నాను. సో ఆ పరంపరలో ఆ కొనసాగింపు అలా నడుస్తూ ఉంది. గాడ్ గ్రేస్ నా ఫ్రెండ్స్ కానీ నాకుండే ఇన్వెస్టర్స్ కానీ దే ఆర్ సపోర్టింగ్ మే లాట్. అంటే మీరు అన్నట్టు ఇందాక ఏం సపోర్ట్ లేదు అని అంటే సపోర్ట్ అని అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు, ఇంకేం సపోర్ట్ లేదు. కానీ నన్ను నమ్మిన కొంతమంది ఫ్రెండ్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ నాకు ఉంది. సో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను అలా ముందుకెళ్తూ ఉన్నా. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ఈ షో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా అంటే చాలా చిన్నతనంలోనే అంటే తల్లిదండ్రులను కోల్పోయారు. కానీ అంటే జనరల్గా ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఉంటేనే అంటే చాలామంది ఏం చేయాలని అంటే స్థితిలో ఉన్నారు. అలాంటిది మీకు సపోర్టుగా కనీసం తల్లిదండ్రులు కూడా లేరు. మరి అంటే ఏ అంటే ఏ విధంగా మీరు అంటే ఈ స్థాయికి రాగలిగారు? అంటే వాళ్ళు ఉంటే బాగుండేది అని ఈ మధ్య అనిపిస్తుంది. పోయినప్పుడు దేవుడు చేసిన దానికి మనం ఏం చేయలేం, సో అది బ్యాడ్ అనుకోవాలి. అప్పుడు బాధ అనిపించలేదు. ఈ మధ్య అంటే సక్సెస్ అవుతుంటే సక్సెస్లో వాళ్ళు ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. వాళ్ళు లేకపోయినా కూడా నాకంటూ అంటే అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఫాదర్ వాళ్ళ అక్క మేనత్త అవుతారు నాకు. ఆవిడ ఒక అంగన్వాడీ ఒక సాదా సేద అంగన్వాడీ టీచర్ అనమాట. సో ఆవిడకు వచ్చిన 500 జీతం అయినా కూడా నన్ను కొంటే నన్ను దగ్గర పెట్టుకొని చదివించి కొంతవరకు తీసుకొచ్చి వదిలేశారనమాట. అలాగే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది మా అక్క కావచ్చు ఇంకా అన్నయ్యలు కావచ్చు వాళ్ళందరూ మోరల్ సపోర్ట్ అయితే చేశారు కొంతవరకు నువ్వు ఏదైనా చేయగలవు అని. సో తర్వాత
వాళ్ళు కూడా కొంతవరకు చేయగలిగారు, కానీ పై చదువులకు వెళ్ళాలని అంటే టఫ్ అయింది. సో మళ్ళీ నేనే కష్టపడి నేనే పార్ట్ టైం జాబ్ చేసుకుని అట్లా ఇట్లా డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత మళ్ళీ ఎంబీఏ కంప్లీట్ చేసి జాబ్లో జాయిన్ అయిపోయాను. కొంచెం స్టెబిలిటీ వచ్చింది అని అనేసరికి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినప్పుడు జాబ్ వదిలేసి బిజినెస్లోకి వచ్చా. బిజినెస్లోకి వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు పడిపోయా, పడినప్పుడు కూడా మళ్ళీ లేచా. ఆ పడినప్పుడే నేర్చుకునే, ఆ నేర్చుకున్న దాంతోనే మళ్ళీ ఇప్పుడు లేచి ఇప్పుడు వెళ్తుంది, స్లోగా వెళ్తుంది అట్లా. సో అంటే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి అంటే తల్లిదండ్రులు కోల్పోయినా కూడా సో మీ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ ఆపకుండా కంటిన్యూ చేశారు. అవునండి. సో బన్స్ అంటే ఒక్కసారి అంటే రియల్ ఎస్టేట్కి వెళ్ళేసి అక్కడ కూడా చాలా డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇతర దేశానికి వెళ్ళడం, సో ఇదంతా అసలు ఎలా సాధ్యమైంది మీకు? ఎలా సాధ్యమైందంటే ఫస్ట్ డబ్బులు పోగొట్టుకోవడానికి అసలు రీజన్ ఫస్ట్ డబ్బులు ఏమంటే అతి నమ్మకం అండి. మనల్ని చుట్టూ ఉండే వాళ్ళందరినీ నమ్మడమే. సో నా దగ్గర పనిచేసే వాళ్ళని నేను నమ్మేవాడిని. అంటే చెక్ పవర్ కూడా ఒకసారి అంటే ఎంప్టీ చెక్ల మీద కూడా సైన్ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఒకవేళ ఏమైనా పేమెంట్స్ ఉంటే నేను ఉండకపోతే మీరు చేసేసేయండి అని. నేనంటే ఐ యూస్ టు ప్రిఫర్ ట్రావెలింగ్ అంటే చాలా ఎక్కువ ఇష్టము, ప్యాషన్ ఉండే. సో అట్లా ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడిని. తిరుగుతుండేటప్పుడు సో టైంకి నేను ఆఫీస్లో లేకపోవడం వల్ల నాకు ఉండే వాళ్ళకి అంటే స్టాఫ్ కప్పు చెప్పేవాళ్ళు. అట్లా కొంతమంది చీట్ చేసేసారు నన్ను. నా దగ్గర పనిచేసిన వాళ్ళు చీట్ చేశారు, పడ్డాను. నెక్స్ట్ టైం నుంచి సరే ఇంకెవరికి అని నేను ఇంకా జాగ్రత్తగా ఉండడం, ఈ తిరుగులు అన్నీ మానేసి ఇంకా ఆఫీస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం, అట్లా చేసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాం. దుబాయ్ ఎందుకు పోవాల్సి వచ్చింది? దుబాయ్ అనేది డబ్బులు సంపాదించడానికి హానెస్ట్ అంటే ఇంకేముంటుంది. ఇష్టం అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ, ఆపర్చునిటీ ఎక్కువ, బిజినెస్ చేయడానికి స్కోప్ ఎక్కువ కాబట్టి దుబాయ్ వెళ్ళి అక్కడ కొద్ది రోజులు వర్క్ చేసిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ అనుకోండి ఓన్లీ హైదరాబాద్ పీపులే ఉంటారు, మా అయితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు. దుబాయ్ అట్లా కాదు. దుబాయ్లో యూ విల్ సీ ఆల్ కంట్రీ పీపుల్. అంటే అక్కడ ఇండియన్స్ ఉంటారు, పాకిస్తానీ ఉంటారు, నేపాలీ ఉంటారు, అమెరికన్స్ ఉంటారు, రష్యన్స్ ఉంటారు. అంటే యూ విల్ హ్యావ్ ఎ మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట. సో స్కోప్ ఎక్కువ ఉంటుంది నేర్చుకోవడానికి కానీ, టెక్నాలజీ డెవలప్ చేసుకోవడానికి కానీ. సో దుబాయ్ నాకు చాలా నేర్పింది, చాలా ఇచ్చింది. సో ఇంకా అలాగే దుబాయ్లో ఉండిపోతే ఇక్కడ నేను పెరిగిన దేశం, నేను పెరిగిన ప్లేస్, ఇక్కడ నేనేమి చేసుకోకపోతే ఎలా అని చెప్పేసి వచ్చేసాను. దుబాయ్కి వెళ్ళి అంటే మస్తు సంపాదించడం విన్నాను. మస్తు ఏం కాదు కానీ ఒక బిజినెస్కి సరిపోయిన డబ్బులు అయితే అంటే డబ్బులు సంపాదించాను అనే దానికంటే కాన్ఫిడెన్స్ సంపాదించా. అది ఏదైనా చేయగలను కాన్ఫిడెన్స్. డబ్బులు ఈరోజు ఉంటే రేపు పోతాయి అండి. సో మన ధైర్యం అని అనేది ఇంపార్టెంట్. డబ్బు కంటే విలువైన చాలా ఉన్నాయి. అందరూ డబ్బు అనుకుంటారు. డబ్బు ఉంటుంది పోతుంది. యూ కాంట్ సే ఈరోజు కోటి రూపాయలు ఉన్నది రేపు ఉండాలని లేదు. మనం ఏదో ఒక తుంటర పని చేస్తాం, లేదంటే ఇంకేదైనా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఫెయిల్ అయిపోతాం. వీళ్ళంటే ఒక సినిమా తీస్తారు, ఫెయిల్ అయిపోతారు. అట్లా డబ్బులు పోవడానికి చాలా అవకాశం ఉన్నాయి. బట్ వన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయంటే అవి పోకుండా చూసుకోవాలి, మళ్ళీ సంపాదించుకోవచ్చు. సో అది నేను బిలీవ్ చేస్తాను అన్నమాట. డబ్బుకి నేను ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వను, అదే నా సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. సో ఒక చిన్న కీ చైన్తో మీ జీవితం మొత్తం మలుపు తిరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక కీ చైన్ మీ జీవితాన్ని చేంజ్ చేసింది. అలాంటి కీ చైన్లు ఇప్పుడు చాలా ఉన్నాయి మీ చేతిలో. అసలు ఆ కీ చైన్ స్టోరీ ఏంటి? అమెరికన్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండేవారు అనమాట. అంటే ప్రెసిడెంట్ అవ్వకముందు వైట్ హౌస్ ఎలా చూసుకుంటూ ఉండేవాడు అంట రోజును. ఈ అవుట్ హౌస్లోనే వైట్ హౌస్ అనమాట. వైట్ హౌస్లో నేను ఎప్పుడు ప్రెసిడెంట్ ఉండే హౌస్ని వైట్ హౌస్ అంటారు యూఎస్లో. నేను ఎప్పటికైనా ఈ వైట్ హౌస్లో వెళ్ళాలి 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 అని అనుకున్నాను. ఆ ఇల్లును చూస్తూ 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 ఆయన ప్రెసిడెంట్ అయిపోయి ఆ వైట్ హౌస్లోకి వెళ్ళిపోయాడు. సో నేను అట్లా అనుకున్నాను, బీఎండబ్ల్యూ కీ చైన్ పట్టుకొని సరే ఎప్పటికైనా కారుకుంటా కారుకుంటాను ఆ చైన్ 14 నెలలు పట్టుకొని ఉంచా. సో తర్వాత వన్ ఫైన్ డే దేవుడు కరుణించి నాకు ఏదో బిజినెస్ సక్సెస్ అయ్యి నిజంగా బీఎండబ్ల్యూ కారు కొన్నా. అట్లా కీ చైన్ స్టోరీ నాకు క్లియర్గా తెలియాలండి. ఎందుకు బీఎండబ్ల్యూ కీ చైన్ పట్టుకొని ఎక్కడెక్కడికి వెళ్ళారు, అసలు ఏమేమి జరిగింది? అది ఏం లేదండి, దాంతో ఏమి మోసాలు చేసింది ఏం లేదు. ఇట్స్ లైక్ ఇన్స్పిరేషన్. అంటే ఏదైనా అంటే మనం ఏదైనా అవ్వాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ మీరు తీసుకున్నారు ఇంటర్లోని, మీకు మీరే డాక్టర్ లాగా ఫీల్ అయిపోతారు. పుస్తకాలను కూడా డాక్టర్ నరేష్ రాయ్ అని రాసుకుంటారు. ఎవరైనా డాక్టర్ అని ముందు రాసుకుంటారు. ఏంటంటే ఫీల్ అనమాట, నేను బైపీసీ తీసుకున్నా నెక్స్ట్ డాక్టర్ అయిపోతాను అని. సో ఎట్లా ఏంటంటే అట్లీస్ట్ కీ చైన్ ఉండేది అనుకోండి, అది చూసినప్పుడు అరే బీఎండబ్ల్యూ తిరగాలని అని కోరిక కలుగుతుంది. సో బీఎండబ్ల్యూ కావాలని అంటే నేను అనుకునే కారు 1 కోటి రూపాయలు కావాలి. సో 1 కోటి రూపాయలు సంపాదించాలంటే నేను ఎన్ని డీల్స్ చేయాలి, ఎన్ని ఎంత బిజినెస్ చేయాలి, ఎంత కష్టపడాలి అని. ఇట్స్ లైక్ ఇన్స్పిరేషన్ థింగ్. అంతే, మనం ఏదో ఒకటి పెట్టుకోవాలి గోల్ అనమాట. సో నాకు ఇప్పుడు నా ఎయిమ్ ఏంటి, నన్ను బీఎండబ్ల్యూ పెద్ద కారులో తిరగాలి. సో నాకు అది గుర్తుండాలన్నమాట. నా బీఎండబ్ల్యూ అనేది నాకు రిజిస్టర్ అవ్వాలని అంటే దానికి సంబంధించింది ఏదో నాకు కనిపిస్తూ ఉండాలి. అందుకని కీ చైన్ హోల్డ్ చేసుకున్నాను అంతే, అందుకంటే లే. గ్రేట్. సో మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్. అంతే, మీ జీవితాన్ని మలుపు తిప్పేసారు. అవును. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్?
ఇట్స్ రియల్ ఎస్టేట్లో అది పాసిబుల్ అండి. అంటే ఇక్కడ అదృష్టం అని అనేది కూడా ఇంపార్టెంట్ నేను బిలీవ్ చేస్తాను. ప్రతిసారి అని అంటే అదృష్టం ఊరికనే రాదు, కష్టపడితేనే అదృష్టం వస్తుంది, ఒకసారి కష్టపడినా కూడా రాదు. సో అదృష్టం కష్టం ఈ రెండు ఏంటంటే లైక్ ఎప్పుడు కంబైన్డ్గా ఉండాలి, అప్పుడు ఏమైనా ఏదో డీల్స్ క్లిక్ అయిపోతాయి. సో నాకు అలాగేవో కొన్ని డీల్స్ క్లిక్ అయిపోయాయి. సో నేను కొంచెం సంపాదించుకున్నాను, నేను సంపాదించుకున్న దాంట్లోనే ఇంక ఎంపవర్మెంట్ చేద్దామని అని చెప్పేసి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం. సో కోవిడ్ టైంలో మేము చాలామందికి భోజనాలు పెట్టాం ఫ్రీగా, మా ఎంప్లాయీస్ అందరికీ ఆన్ టైం శాలరీస్ ఇచ్చేసాం. వాళ్ళు ఇంట్లో ఉన్న కూడా అంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదని అని చెప్పేసి ఒక 50% కొంతమందికి 70% అట్లా శాలరీస్ ఇచ్చేసాం. పోలీస్ ఆఫీసర్స్ అందరికీ, ఫ్రంట్ వారియర్స్ అందరికీ వీసౌడ్ వాటర్ బాటిల్స్ ఇచ్చాం, సమ్మర్లో కోవిడ్ కిట్స్ ఇచ్చాము. సో అట్లా కొన్ని కార్యక్రమాలు అన్నీ చేశాను, అంటే సొసైటీకి ఏదో ఇద్దాము అని అనే ఉద్దేశంలో అలా చేశాం. సో అవన్నీ గుర్తించి నాకు అమెరికా యూనివర్సిటీ నుంచి వెరీ రీసెంట్గా డాక్టరేట్ వచ్చింది. గ్రేట్. నా సోషల్ సర్వీస్కి. సో అంటే ఒక్కసారిగా అంటే ఈ మీరు అంటే ఈ స్థాయికి రాకముందు అంటే అన్ఫార్చునేట్లీ అంటే కనీసం ఫ్యామిలీని కూడా మొత్తం వదిలేసి ఇంట్లో పెట్టి ఇక్కడ వచ్చి అమీర్పేట హాస్టల్లో అంటే ఇక్కడ కూడా మీరు హాస్టల్ ఉండడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతూ కనీసం ఒక్క పూట తిందామన్నా కూడా మీకు కష్టమేది. ఏంటి, ఎందుకు అలా జరిగింది? అంటే చేసిన మిస్టేక్స్ అండి. అంటే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం, లైఫ్లో ఏదో ఒక గోల్ లేకపోవడం, గోల్ సెట్టింగ్ లేకపోవడం, ఏమవ్వాలనేది క్లారిటీ లేకపోవడం, ఏదో బతికేస్తున్నాం అంటే బతికేస్తున్నాం అనేటట్టు ఏదో ఉద్యోగం చేసుకోవడం, మళ్ళీ అక్కడ ఏదో ఈగో ప్రాబ్లంకి వెళ్ళో, లేదంటే వాళ్ళకి మనకి సెట్ అవ్వకో, లేదంటే నా మైండ్ సెట్ సరిగా అవ్వకో, అట్లా జాబులు మానేయడం. సో అట్లా బ్రేక్స్ వచ్చేసాయి. సో ఇంకేదైనా కంపెనీ పెట్టాలి, బిజినెస్ చేయాలని అంటే కంపల్సరీ పెట్టుబడులు కావాలి. సో పెట్టుబడులు నన్ను నమ్మి ఎందుకైనా ఎవరు పెడతారు? సో పెట్టే సిచ్యుయేషన్ లేదు. సో అప్పుడు ఏంటంటే నేను హాస్టల్లో ఉండి నాకు 6 మంత్స్ స్ట్రగుల్ అయ్యి నేను ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. అంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెడితే దాన్ని ఎట్లా సక్సెస్ చేయొచ్చు అని అని చెప్పి నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకున్నా. ఆ ప్రాజెక్ట్ తీసుకొని రోజు అందరి దగ్గరికి వెళ్ళేవాడిని. సో వెళ్ళేటప్పుడు చాలామందికి నచ్చేది కాదు, కొంతమందికి నచ్చినా కూడా డబ్బులు పెట్టాలంటే భయపడేవాళ్ళు. సో నాకు బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల, సో నిన్ను ఎందుకు నమ్మాలి, నువ్వు నాకు ఏమైనా తమ్ముడు అని చుట్టాను కాదు కదా పెట్టడానికి అంత. సో అలాగలా నాకు టైం పట్టింది. సో అట్లా స్ట్రగుల్ చేసాం. అంటే మీకు ఎలా ఉంటుంది అని అంటే మూవీస్లోనే తీసుకునే డైరెక్టర్ దగ్గర మంచి స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీ అందరి దగ్గర తిరుగుతాడు. ఎప్పుడో ఆ స్టోరీ నచ్చి ఎవరో ఒక పెద్ద హీరోకి నచ్చి సినిమా ఆఫర్ ఇస్తాడు, వాళ్ళ లైఫ్ టర్న్ అయిపోదు. అట్లాగే నా ప్రాజెక్ట్ ఒక పెద్ద మనిషికి నచ్చింది. సో ఆయన నాకు సపోర్ట్ చేశారు. సో అక్కడ నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు, అంటే ముందుకు వెళ్ళిపోయాము. ఇంకా అంటే అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా తినడానికి ఇబ్బంది పడలేదు. ఓకే సారీ. సో అంటే ఒకనొక టైంలో అంటే మీ వైఫ్ మీరు అంటే సూసైడ్ దాకా వెళ్ళి వచ్చారని విన్నాను. అవునవును. సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు ఏర్పడింది? అంటే అప్పులు అయిపోయామండి. ఒక ప్రాజెక్ట్ లాస్ వచ్చేసింది. చిలుకూరు దగ్గర ఒక ప్రాజెక్ట్ చేశాను, ఇది అందరికీ తెలిసిన విషయం. ఒక సినోపియా అని ఒక ప్రాజెక్ట్, సినిమా వాళ్ళ కోసం ఒక ఎక్స్క్లూజివ్ అని ఒక ప్రాజెక్ట్ చేద్దామని ట్రై చేశాను. అది ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది, అప్పులు అయిపోయానండి. సో అప్పులు అయిపోయినప్పుడు ఇంక అప్పిచ్చేవాడు ఊరుకుంటాడు, ఇంటి మీదకి వస్తారు. వచ్చినప్పుడు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అంటే ఆ క్షణంలో ఎలా ఉంటుంది అంటే ఒక భయం ఉంటుంది, ఆ భయంలోనే ఏం చేస్తాం కూడా తెలియదు, అందుకని చచ్చిపోవాలని అనిపిస్తుంది. సో అందుకంటే పెద్దది మనకి ఇంకేం తెలియదు. ఎవరైనా సపోర్ట్ ఉంటే వెళ్ళి ఇంట్లో చెప్తాం ఇలా ప్రాబ్లం వచ్చింది నాకు సపోర్ట్ చేయండి అమ్మ నాన్న లేదంటే అత్తయ్య మామయ్య ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు చుట్టాల దగ్గరికి. సో ఎవరు అంత ఉన్నత స్థితిలో ఎవరు లేరు, అంత డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నేను క్రోర్స్లో లాస్ అయిపోయాను. మహా అయితే ఒక 5-10 లక్షలు హెల్ప్ చేశారు కానీ క్రోర్స్లో ఎవరు హెల్ప్ చేయరు, సొంత వాళ్ళు కూడా హెల్ప్ చేయరు. సో ఆ టైంలోనే ఇంకా చచ్చిపోదామని అనిపించింది. తర్వాత ఇంకా ఎందుకు ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే చచ్చిపోయి ఏం సాధిస్తాం సార్, నేను చేసిన తప్పుకి నా భార్య పిల్లల్ని ఎందుకు చంపుకోవాలి అని ఒక మొండి పట్టుదలతో ఆగే అందరితో మాట్లాడాం. ఆ టైంలో హరీష్ అనే నాతో పాటు ఒక ఫ్రెండ్ ఉంటాడు, అంటే కార్స్ రెంటల్కి ఇచ్చేవాడు అనమాట. యాక్చువల్గా మా కంపెనీకి కార్స్ రెంట్కి ఇచ్చే హరీష్ అనే అబ్బాయి. అబ్బాయి మాత్రం ఆ టైంలో నాకు చాలా సపోర్ట్ చేశాడు. అంటే ఒక్క రూపాయి అబ్బాయి కూడా పేదోడైనా, అంటే డబ్బున్నోళ్ళు ఏం కాదు, ఏదో రోజుకి అట్లాగా 1000-2000 కార్ల మీద వచ్చే వ్యక్తే. ఇప్పుడు బాగానే ఉన్నట్లండి. అయితే తను అందరిని ఆపాడు, 45 రోజులు టైం తీసుకోండి, అట్లీస్ట్ మీకు బ్రీతింగ్ టైం దొరుకుతుంది, ఇది 45 రోజుల్లో ఏం చేద్దామని తర్వాత ఆలోచిద్దాం అని. ఆ రోజు మేము అందరితో అదే చెప్పాం, మీరు మాకు ఇప్పుడు ప్రెజర్ చేసి నేను చచ్చిపోవడం తప్ప నాకు వేరే దారి లేదు, నేను చచ్చిపోయినా మీకు ఒక్క రూపాయి రాదు, నాకు ఒక 45 రోజులు టైం ఇవ్వండి అని టైం సీక్ చేసాం. ఫస్ట్ టైం సీక్ చేసి ఈలోపు చిన్న చిన్న డీల్స్ అట్లా చేసుకోవడం. అంటే రియల్ ఎస్టేట్లో ఎట్లా ఉంటుంది అని అంటే మీకు ఎవరైనా ప్రాజెక్ట్ ఉందనుకోండి, మీకు ఒక కస్టమర్ని అప్పచెప్పామనుకోండి, మాకు 1 లక్ష 2 లక్షలు కమిషన్ ఇస్తారు. సో ఆ కమిషన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అంటే ఫస్ట్ బతకడం కోసం ఏదో ఒకటి అట్లా చిన్న చిన్న వెంచర్లోని అట్లా ఇట్లా ప్లాట్లు అమ్ముకోవడం, యాడ్స్ చిన్న చిన్న యాడ్స్ ఇచ్చుకోవడం, 1 లక్షలు అట్లా కొంచెం డబ్బులు సంపాదించి రిటర్న్ ఇవ్వడం స్టార్ట్ చేశాను.
అంటే 10 లక్షలు ఇవ్వాల్సిన వాటికి 10,000 20,000 నా దగ్గర ఇంతే ఉంది, ఇది నాకు 1 లక్ష రూపాయలు వచ్చింది, నీలాగే అందరికి ఇవ్వాలని కొంచెం కొంచెం తీర్చుకుంటూ వచ్చా. అట్లా 6 మంత్స్లో మొత్తం క్లియర్ చేసేసాం. సిక్స్ మంత్స్లోనే అంటే ఆ 6 మంత్స్ మేము చాలా కష్టపడ్డాం, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ తీసుకున్నాం, ఆ ప్రాజెక్ట్ మళ్ళీ చేసాం. సో అట్లా అట్లా కొన్ని కొన్ని ట్రేడింగ్ చేసాం, అంటే పెద్ద పెద్ద ల్యాండ్స్ అని అంటే హ్యాండ్ చేంజ్ చేసాం, అంటే మీ దగ్గర తీసుకొని హోల్డ్ చేసి మళ్ళీ రేట్ వచ్చినప్పుడు అమ్మడం. అట్లా అట్లా కొంచెం ప్లస్ అయింది. వినోద్ గారు అని చెప్పి నా ఇన్వెస్టర్, ఆయన నాకు కొంచెం సపోర్ట్ చేశారు. అంటే ఎందుకు ఏంటి అనుకుంటే సపోర్ట్ చేశారు. అట్లా కొంతమంది ఇంకా లండన్లో ఒక ఫ్రెండ్ ఉంటారు, అంటే యాక్చువల్గా నా సీనియర్ ఆయన వేణుగోపాల్ రెడ్డి అని, సో ఆయన కూడా లండన్ నుంచి నాకు డబ్బులు పంపించారు ఆ టైంలో ఇబ్బందిగా ఉంది అని. అంటే మళ్ళీ ఇచ్చేస్తున్నాలేండి. సో ఆ టైంలో కొంతమంది అట్లా నాకు ఒక 5 6 మంచిగా ఉండి హెల్ప్ చేశారు. ఎందుకు అని అంటే ఈరోజు కాకపోయినా రేపైనా నరే సక్సెస్ వస్తుంది అని అని వెయిట్ చేశారు. సో ఇదంతా ఈ 6 మంత్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 ఇయర్ నుంచి ఇంకా వెనక్కి తిరిగేవాళ్ళు. నెక్స్ట్ 1 ఇయర్ ఇంకా పచ్చిగా దుమ్ము దులిపేసాం అన్నట్టు బిజినెస్ జరిగింది. సో ఇంకా సెటిల్ అయిపోయాం, నో ప్రాబ్లం. కంప్లీట్ మీ అంటే జర్నీలో అంటే మీకు బాగా ఎన్నుకుండి సపోర్ట్ చేసి అంటే మీరు ఈ స్థాయికి రావడానికి ఆ పర్సన్స్ ఎవరు ఉన్నారు? పర్సన్స్ అని అంటే రాంబాబు గారు అని ఒక ఆయన ఉన్నారండి, మ్యూజిక్ డైరెక్టర్ దేవసుప్రసాద్ అలబాబు గారు. ఆయన ఒకరు చాలా అంటే చాలా అనమాట, చాలా నమ్మకం నా మీద. సో మేము సూసైడ్ చేసుకోవడానికి ఆగామనేటప్పుడు ఆయన 6 లాక్స్ ఇచ్చారు. ఆ 6 లాక్స్తో ఫస్ట్ ఆ రోజు బతకడానికి అనమాట ఆగాము అనమాట. సో అట్లా ఆయనకైతే నేను లైఫ్ టైం రుణపడి ఉంటాను. అట్లా చెప్పుకుంటూ పోతే ఒక 5 6 ఉన్నారు పెద్దవాళ్ళు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అట్లా. ఓకే సూపర్. సో ఈ అంటే క్రియా ఇంటర్నేషనల్ అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేశాక మీరు, సో దీని తర్వాత మళ్ళీ 1 by 1 ఫుడ్కి సంబంధించింది చాలా ఇన్నోవేటివ్గా, అంటే మనిషికి ఒక మూడ్ అవసరం అనేది రోటి కబ్డా మకాన్ అండి. సో అసలు ఈ తిండి బట్ట నీడ, తిండి బట్ట నీడ. సో ఈ థాట్ ఏంటి, ఎలా వచ్చింది అంటే అంటే ఈ స్ట్రగుల్ వల్లనే ఈ ఆలోచనల పరంగానే మీకు ఈ థాట్? ఇవన్నీ అంటే బిజినెస్తో వచ్చినవి కాదండి, ప్రతి ఒక్క నేను చేస్తున్న బిజినెస్ వెనకనే ఒక స్టోరీ ఉన్నది. అంటే నా ఆలోచన ఉంది దాంట్లోనే, అంటే ఏదో డబ్బులు సంపాదించడానికి ఇవేం చేసేది కాదు. ఎందుకనంటే బట్టలు వేసుకోవడానికి నేను ఇబ్బంది పడేటోడిని, స్కూల్ యూనిఫామ్ 1 or 2 ఉండేటి చదువుకునే రోజుల్లోనే, దుంపల బడిలో 9 కాలేజీ వరకు చదువుకున్నాను, తర్వాత పెద్ద స్కూల్కి వెళ్ళా కానీ. సో అప్పుడు వేసుకోవడానికి సరిగ్గా బట్టలు ఉండేటి కాదు. బట్టలు అని అంటే జనరల్గా ఓన్లీ పండగ రోజే కొనుక్కునేవాళ్ళు, సంక్రాంతి అంటే పండగ, ఆ రోజు నా బర్త్డే కూడా. సో సంవత్సరానికి ఒకటే డ్రెస్ కొనేవాళ్ళం, సో సంవత్సరం అంతా అదే డ్రెస్ యూనిఫాము. సో బట్టలు అని అంటే ఈ సినిమాలు అవి చూసినప్పుడు పాటలో హీరో 10 20 సార్లు డ్రెస్ చేంజ్ చేసుకుంటే అరే బట్టలు లేకపోతే ఎలాగా అని. సో బట్టలు అనేది ఒక ప్యాషన్ అనమాట. సో బట్టల గురించి అందుకని బట్టలకు సంబంధించిన ఎక్స్క్లూజివ్గా ఏదైనా చేద్దామని అని చెప్పేసి టెక్స్టైల్స్లోకి వస్తున్నాం. ఫుడ్స్ అని అంటే ఆకలి బాధలు మాకు తెలుసు. దానికంటే ముందు నేను హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ హోల్డర్ నేను. సో మా వైఫ్ కూడా హోటలియర్, సో తనకి ఏదో ఒకటి చేద్దాము మా వైఫ్కి అని తన పేరు మీద అనుష ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇన్కార్పొరేషన్ చేసి వీఆర్ కమింగ్ అప్ విత్ ప్రొడక్ట్స్ ఇన్ ఏ బిగ్గర్ వే అనమాట. వీఆర్ డూయింగ్ ఎక్స్పోర్ట్స్. అనుష ఫుడ్ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటి? అనుష ఫుడ్ స్పెషాలిటీ అని అంటే వీఆర్ కమింగ్ అప్ విత్ 2 ప్రొడక్ట్స్ అండి, ఒకటి ఎస్ఎంఎస్, ఇంకోటి ఎంఎంఎస్. ఫస్ట్ ఎస్ఎంఎస్ గురించి చెప్తా. జనరల్గా ఎస్ఎంఎస్ ఎంఎంఎస్ అంటే అందరూ మెసేజెస్ అనుకుంటారు, బట్ ఇట్స్ ఎ ఫుడ్ ప్రొడక్ట్స్. ఎట్లా అంటే ఎస్ఎంఎస్ అంటే స్నాక్స్ మేడ్ సింపుల్, స్నాక్స్ మేడ్ సింపుల్ని చాలా సింప్లిఫై చేసేసాం అనమాట స్నాక్స్ని. సో ఎట్లా అని అంటే కొన్ని ప్రొడక్ట్స్ పేరు చెప్పలేను కానీ మీకు దొరుకుతాయి రత్నదీప్లో, ఎక్కడైనా స్నాక్స్ దొరుకుతాయి. చెప్పడానికి ఉంది హల్దీరామ్స్ కానీ, ఇంకా లేస్ కానీ, కుర్కురి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం తింటాం కానీ మన ఇంట్లో చేసిన టేస్ట్ రాదు. మన ఇంట్లో మురుకులు ఒకలా ఉంటాయి, మీరు షాప్లో కొన్ని మురుకులకి టేస్ట్ ఉంటుంది, టేస్ట్ వేరేలా ఉంటుంది. ఎందుకు అని అంటే ఎథనిక్ ఫ్లేవర్ ఉండదు. మన ఇంట్లో చేసేది మనకు అలవాటు, దాన్ని ఎథనిక్ ఫ్లేవర్. వీ వాంట్ టు బ్రింగ్ దట్ ఎథనిక్ ఫ్లేవరు, హైజీన్ తీసుకొద్దాము అని మా తాపత్రయం అనమాట. సో అందుకనే ఎస్ఎంఎస్ స్టార్ట్ చేసాం. ఎంఎంఎస్ అంటే ఏంటంటే మంచింగ్ మేడ్ సింపుల్ అని చెప్పి ఎక్స్క్లూజివ్ ఫర్ లిక్కర్ సెగ్మెంట్ అనమాట. ఎవరైతే తాగి పాడైపోతున్నారో వాళ్ళకి అట్లీస్ట్, తాగుడు ఆపమంటే మానలేరు కొంతమంది. సో అట్లీస్ట్ తాగడం వల్ల ఎంత డ్యామేజ్ అవుద్ది, తినే ఫుడ్ వల్ల అంతకంటే డబల్ డ్యామేజ్ అవుతుంది మీ బాడీ. సో అందుకని మంచిది మంచింగ్కి మంచి ఫుడ్ ఏదైనా ఇద్దాము అని అనే. సో ఇప్పుడు మీరు గుడాలు కావాలనుకోండి, మన తెలంగాణలో అయితే గుడాలు ఫేమస్, మీకు ఊర్లో దొరుకుతాయి కానీ ఇక్కడ దొరకవు. సో మేమంటే రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ ఎట్లా అని అంటే గుడాలు కానీ, బొబ్బర్లు కానీ, చావిడి కానీ, ఇవన్నీ ఏంటంటే రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్. అంటే మ్యాగీ 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది కదా, మేము రెడీ టు ఈట్ వెళ్ళిస్తాం. పక్కనే వాటర్లో వేడి నీళ్ళు వేసుకొని ఉంటే వెంటనే 2 మినిట్స్లో రెడీ అయిపోద్ది మీ స్నాక్.
అక్కడే మీరు తినేయచ్చు, లేదంటే తీసుకెళ్ళిపోవచ్చు ఇంటికి. ఇంటికి తీసుకెళ్ళి కావాలంటే వేడి నీళ్ళను కలుపుకొని మళ్ళీ చేసుకోవచ్చు. సో అట్లా ఆరోగ్యం గురించి ఆలోచించి, అట్లాగే బేబీ ప్రొడక్ట్స్ అంటే చిన్నపిల్లలు అప్పట్లో ఉండే ఉగ్గు పట్టించేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వాడుతున్నారు ఉగ్గు? ఫెరక్స్లు, అమూల్లు, సెర్లాన్లు, సెర్లాక్లు ఇలాంటివి ఏవో వాడుతున్నారు. సో వీ వాంట్ టు బ్రింగ్ దట్ బ్యాక్. ఎందుకు అని అంటే ఇక్కడ ఫుడ్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కరోనా వల్ల అందరికీ ఎంత ఇమ్యూనిటీ లాస్ అయ్యో తెలిసింది. సో సింపుల్గా మీ ఫాదర్కి ఉండేంత శక్తి సామర్థ్యాలు మీకు ఉండవు, మీకుండే శక్తి సామర్థ్యాలు రేపు వచ్చి మీకు పుట్టబోయే పిల్లలకు ఉండవు, వాళ్ళకు ఉండేది నెక్స్ట్ జనరేషన్ ఉండదు. అంటే జనరేషన్ జనరేషన్కి ఇమ్యూనిటీ గ్యాప్ వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్. ఎందుకంటే పూర్వం రోజుల్లో దంపుడు బియ్యం తినేవాళ్ళు, తర్వాత మనం పాలిష్డ్ రైస్ తింటున్నాం, ఇప్పుడు అది కూడా తినడం మానేశారు ఇప్పుడు జనాలు డైటింగ్లు గీటింగ్లు అని. సో ఫుడ్ హ్యాబిట్స్ మార్చడం కోసం మనుష్య ఫుడ్ స్థాపత్రం. సో ఇలాంటి కరోనాలు ఎన్ని వచ్చినా మన నెక్స్ట్ జనరేషన్ ఫైట్ చేయాలన్నమాట. ఇలాంటి వైరస్లు ఏమి వచ్చినా కూడా తట్టుకోవాలి బాడీ అని అంటే ఆ టైప్ ఆఫ్ ఫుడ్ అందరికీ అందించాలని. సో దీంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్లా అంటే, మేము ఈ వర్క్స్ అంతా రూరల్లో ఉండే గృహిణీలు అంటే హౌస్ వైఫ్స్ మహిళలనే టార్గెట్ చేసామంటాం. వాళ్ళతోనే ప్రాసెసింగ్ చేపిద్దాం, వాళ్ళతోనే ఇవన్నీ రెడీ చేపించి క్వాలిటీ టెస్ట్ చేసేసి హైజీన్ ప్యాకింగ్ చేసేసి బయటికి పంపించాలి. సో ఇది ఫుడ్కి సంబంధించి. టెక్స్టైల్ స్పెషాలిటీ అంటే, టెక్స్టైల్ స్పెషాలిటీ అని అంటే జనరల్గా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ అలవాటు ఉంటుంది. కొంతమంది అలెన్సోల్ వేసుకుంటారు, కొంతమంది సీకే వాడతారు, కొంతమంది టామీ వాడతారు, కొంతమంది మరీ రిచ్ ఉన్న జీ స్టార్ బ్రాండ్స్ వాడతారు. సో ఎలా ఉంటుంది అని అంటే, నా షర్ట్ సైజ్ 40 అనుకోండి, అది యారోలో 40 వస్తుంది, ఎలెన్సోలీలో 42 వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కొక్క బ్రాండ్కి సైజెస్ డిఫరెన్స్ వస్తాయి. మనకి ఏంటంటే ఒక్కొక్కసారి సైజ్ మ్యాచ్ అయితే కలర్ మ్యాచ్ అవ్వదు, కలర్ మ్యాచ్ సైజ్ మ్యాచ్ అవ్వదు. ఒక్కొక్కసారి మనం కాంప్రమైజ్ అయ్యి వేసుకుంటాం బట్టలు. సో మా క్రియాలో ఏంటంటే క్రియా ఫ్యాషన్స్ ఏదైతే మేము బ్రాండ్ అనుకుంటున్నామో, క్రియా అంటే వర్క్ పని, పని చేసే వాళ్ళకి మాత్రమే మేము బట్టలు తయారు చేయాలన్నాను ఫస్ట్. ఎందుకనంటే మీ డ్రెస్ మీ కాన్ఫిడెన్స్ అండి. మీకు డ్రెస్ కరెక్ట్ ఉంది అనుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎట్లా అనంటే ఇక్కడ చిన్న చిరిగిపోయినా మన కంఫర్టబుల్గా లేకపోయినా కూడా మన మైండ్ వర్క్ చేయదు. సో ఎప్పుడైతే మన డ్రెస్సింగ్ కరెక్ట్ ఉంటుందో మన ఆలోచన విధానం కూడా అలా ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, సూట్ వేసుకున్నారనుకోండి మీకు ఒక స్టైల్లో వస్తుంది, జీన్స్ వేసుకున్నారనుకోండి ఒక ఫీల్ వస్తుంది, టీషర్ట్ వేసుకుంటే ఒక ఫీల్ వస్తుంది. కంఫర్ట్ ఆలోచన మొత్తం మన డ్రెస్సింగ్లోనే ఉంటుంది. ఇది చాలామంది అబ్జర్వ్ చేయరు. సో డ్రెస్సింగ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. మన బట్టలు మనకి ఇన్వెస్ట్మెంట్ లాంటిది అది. సో ఎందుకంటే మనం ఏ డ్రెస్ వేసుకుంటే ఎదుటోళ్ళకి అలా కనిపిస్తాం. అపిరెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు మంచిగా పట్టు వస్త్రాలు కట్టుకొని వెళ్ళారనుకోండి ఆ డివోషనల్గానే కనిపిస్తారు. మంక్స్ ఉన్నారు మొత్తం, వాళ్ళు ఏంటి కాశ్యం ధరిస్తారు, వాళ్ళని చూడగానే మీకు నెగిటివ్ థాట్ రావస్తుందా? దో ఈజ్ దొంగ, వాడు దొంగ అని తెలిసినా కూడా మనం అట్లా చూడలేము, దేవుడిలాగే చూస్తాం. సో డ్రెస్కి అంత పవర్ ఉంది. సో అందుకనే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు శుభ్రంగా వర్క్ చేసుకోవాలని అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ బాగుండాలంటే వాళ్ళ డ్రెస్ కరెక్ట్ ఉండాలి అని. సో మేము వీఆర్ వాంట్ టు ఓపెన్ ఎ స్టోర్స్ వేర్ యూ విల్ గెట్ యువర్ ప్రిఫర్డ్ కలర్, ప్రిఫర్డ్ సైజ్. మేము దెన్ అండ్ దేర్ మీకు అక్కడికక్కడ డిజైన్ చేసేసి మీకు స్టిచ్చింగ్ చేసేసి 2 hours డెలివరీ ఇచ్చేస్తాం. దట్ ఈస్ ఓన్లీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, నాట్ ఫర్ అదర్స్. ఓన్లీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్ అంటే ఇంటర్వ్యూకి వెళ్తే ఇలాంటి డ్రెస్ ఉండాలి, సెమినార్కి వెళ్తే ఇలాంటి డ్రెస్ ఉండాలి, బోర్డు మీటింగ్కి వెళ్తే ఇలాంటి డ్రెస్ ఉండాలి, కంపెనీ యాన్యువల్ మీటింగ్స్కి వెళ్తే ఇలాంటి డ్రెస్ ఉండాలి, రెగ్యులర్గా వెళ్తే ఇలాంటి డ్రెస్ ఉండాలి. వీ సజెస్ట్ దేర్ మూడ్. సో మూడ్ బట్టి, ఆయనకు ఉండే మెంటాలిటీ బట్టి, ఆయన చేసే వర్క్ బట్టి, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆయన చేసే పనిని బట్టి ఆయనకు డ్రెస్ సెలెక్ట్ చేస్తాను. గ్రేట్, గ్రేట్ నిజంగా. సో సరికొత్త ఆలోచనతో ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు, దాంతో మళ్ళీ ఎన్ని కంపెనీ స్టార్ట్ చేస్తూ వస్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ థాట్ నిజంగా. ఎంత ఎఫర్ట్ పెట్టుంటే మీరు ఈ స్థాయికి. ఈ దీంట్లో టెక్స్టైల్స్లో అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపోర్ట్ అండి. ఎట్లా అని అంటే, రియల్ ఎస్టేట్ అని అంటే నా ఫ్రెండ్ సందీప్ అని నాతో పాటు ఉంటాడు. సో తను కొంత అంటే సపోర్టింగ్ హ్యాండ్. ఫుడ్స్ డివిజన్లో వచ్చేసరికి మాకు సీఈఓ ఉన్నారు సుమన్ గారు అని చెప్పి, హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. హీఈస్ హ్యాండ్లింగ్ అనమాట. అంటే ఆలోచనలే నావైనా ఆలోచనలకు తగ్గట్టు పనిచేసే మిత్రులు ఉండాలి, సపోర్టింగ్ హ్యాండ్స్ ఉండాలి. అది లేనప్పుడు ఒంటరిగా ఏం చేయలేమండి. ఒంటరిగా ఆలోచన మాత్రమే చేయగలం, ఆచరణలోకి వెళ్ళేసరికి మీకు టీం కావాలి. అర్థమవుతుందా మీకు? సో ఎంప్లాయీస్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొన్ని టైమ్స్ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎంప్లాయీస్తోనే, వాళ్ళకి ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మనం ఆ టైంకి తీర్చకపోయినా కూడా మనల్ని నమ్ముకొని ఉండే వాళ్ళని మాత్రం ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. ఏంటంటే కంపెనీ కోసం జీతం కోసం పనిచేస్తే జీవితం ఉండదండి, కంపెనీ కోసం పనిచేస్తే అన్నీ వస్తాయి.
అంటే యాజ్ ఎ చైర్మన్గా నాకు తెలిసేది నేను సక్సెస్ అయ్యానని అంటే అది నా ఒక్కరు సక్సెస్ కాదు, ఆలోచన మాత్రం ఒక్కరం చేస్తాం, ఆచరణలోకి వచ్చేసరికి అందరూ సపోర్ట్ చేయాలి. అట్లా నాకు ఫుడ్ డివిజన్లో సుమన్ గారు ఉన్నారు, ఇప్పుడు నెక్స్ట్ నేనైతే టెక్స్టైల్ ఉన్నాను, దానికి రజనీష్ అని చెప్పి ఇంకొక మిత్రుడు ఉన్నారనమాట. సో ఇలా అంటే వాళ్ళు సీఈఓలు, ఒక్కొక్క వింగ్కి ఒక్కొక్క సీఈఓలు అయినా ఏదైనా కానీ వాళ్ళు ఎట్లా అని అంటే నాతోనే ఒక బ్రదర్లీహుడ్ ఉంటుంది. అంటే అన్నదమ్ముల మధ్య ఎట్లా ఉంటుంది కన్వర్సేషన్ కానీ మాట్లాడాలి, రిలేషన్షిప్ అట్లా ఉంటుంది. అప్పుడు ఏంటంటే మేము ఈవెన్ పెద్ద పెద్ద మీటింగ్లు అయినా కూడా ఇంట్లో కూర్చొని ఎలా మాట్లాడుకుంటాం అలా మాట్లాడుకుంటాం అనమాట. సో అది మెయిన్ సక్సెస్ ఏంటి అని అంటే మీ ఆలోచనకి ఆచరణ పెట్టడానికి, ఆచరణలో పెట్టడానికి మీ పక్కన ఉండే మీ టీమ్ ఇంపార్టెంట్. సో దేవుడు దేవాలి వాళ్ళు నాకు ఇప్పుడు మంచి వాళ్ళు దొరికారు, సో అందుకని ముందుకెళ్ళిపోతున్నాను. సో అదండి. సో ఈ రియల్ హీరో, మళ్ళీ రియల్ హీరో కూడా అంటే అరంగేట్రం చేస్తున్నారని విన్నాను. అయిపోయిందండి, అరంగేట్రం చేసిన జరిగింది. అంటే ఏదో ఇప్పుడు ఈ ఫేస్కి హీరో ఏంటండి, ఏదో హీరో అవ్వాలి అంటే రియల్ లైఫ్లో హీరో, అది రియల్ లైఫ్లో హీరో కాంటే సరుకున్నా అవ్వకపోయినా పర్లేకని, బట్ ఈ రియల్ లైఫ్లో మీరు హీరో అని ప్రూవ్ చేస్తారు. రియల్ లైఫ్లో అని అంటే జస్ట్ ఐ వాంట్ మేక్ మై సెల్ఫ్ ఫెమిలియర్, అంటే నాకు ఎక్కడికైనా వెళ్తే మీరు ఆ సినిమాలో వర్క్ చేశారు కదా ఇది కదా అది కొంచెం ఇష్టం అనమాట ఎవరైనా అట్లా చూసి. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి ఫ్రెండ్స్ నాకు చాలామంది ఉన్నారు, వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చి సెల్ఫీలు దిగి మీరు బిఎస్ టాక్ షో కదా, మీరు అంజు గారు కదా, మీరు యోయో రవి కదా ఇలా మాట్లాడుతున్నప్పుడు అరే వీళ్ళందరూ గుర్తిస్తున్నారే నన్ను ఎవరు గుర్తించట్లేదే అని ఫీల్ అయ్యేవాడు. సో అందుకని అని చెప్పి సరే సినిమాల్లోకి వెళ్దామని జస్ట్ సరదాగా ఒక సినిమా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ గ్రేట్ టైం టు అంటే ఇంటర్వ్యూ విత్ యూ. నాకే గుడ్ ఆపర్చునిటీ మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం. సో నిజంగా అంటే లైఫ్లో అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు. అవును, గ్రేట్ గ్రేట్ వర్క్, గొప్ప ఆలోచన. మీరు కూడా ఏంటి అని అంటే అండి, వెళ్ళిన అలాగే సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారండి, బయటికి తెలియదు. ఇప్పుడు ఏంటంటే మనకుండే మ్యూచువల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఈరోజు రండి బ్రదర్ అంటే నేను వచ్చాను. ఇప్పుడు చాలామంది జాబ్స్ పోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో నేనేమంటున్నానంటే ఎస్పెషల్ యూత్ ఎవరైతే ఉన్నారో, అంటే కొత్తగా పెళ్ళయ్యి లేదంటే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండి సంపాదన లేక ఇబ్బంది పడుతున్నారో, జాబ్ ఒక్కటే లైఫ్ కాదు, జాబ్తో పాటు జాబ్ మిస్ అయినా చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొత్త కొత్త ఆలోచనలు చేయండి, ఎవరో ఒకరు ఇన్వెస్టర్ దొరుకుతారు. నిజంగా మీకు మీ షో చూసి ఎవరైనా నెంబర్ అడిగితే హ్యాపీ చేయండి. నిజంగా వాళ్ళ దగ్గర ఏదైనా ఒక మంచి ఐడియా ఉందనుకుంటే విల్ టేక్ ఇట్, మనం వాళ్ళకి ఇన్వెస్ట్ చేద్దాము, వాళ్ళకి కూడా ఉపాధి కల్పిద్దాం. సో నిజంగా మీ యొక్క జర్నీ, సో ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి కూడా ఒక మోటివేషనల్, ఒక ఇన్స్పిరేషనల్. మీలాగా ఎవరైతే అంటే స్ట్రగుల్ అయి ఉన్నారో సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇలాంటి కంపెనీస్ ఇంకా మీరు చాలా స్టార్ట్ చేయాలి, ఇంకా మంచి స్థాయికి రావాలి. సో నలుగురికి ఉపాధి ఇవ్వాలని చెప్పేసి మనసులోకి కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి.